సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణం మళ్ళీ ప్రారంభమవుతుందా? తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం స్వాగతిస్తుందా? సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం సుప్రీంకోర్టుకు ఏం చెప్పబోతోంది? పర్యావరణవేత్తల వాదన ఎలా ఉంది? అసలు సేతు సముద్రం ఉద్దేశం ఏంటి? ఆ ప్రాజెక్టు అవసరం ఏంటి? దీర్ఘకాలంగా చర్చోపచర్చలు సాగుతున్న సేతు సముద్రం ప్రాజెక్టులో మళ్లీ కదలిక ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. దేశ ఆర్థికాభివృద్ధితో పాటు తమిళనాడు అభివృద్ధి కోసం సేతు సముద్రం ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం ఉందని తమిళనాడు అసెంబ్లీలో అధికార పార్టీ డిఎంకే ఈ తీర్మానం ప్రవేశపెట్టింది. దీన్ని ఆమోదించాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సభ్యులందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సమగ్ర చర్చ అనంతరం సభ్యులంతా ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించారు. గతంలో ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వస్తున్న బీజేపీ సభ్యులు కూడా తీర్మానానికి మద్దతు పలకడం విశేషం. అయితే రామసేతుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రాజెక్టు నిర్మించాలని బీజేపీ మెలికిపెట్టింది. శ్రీలంక భారత్ మధ్య అసలు రామసేతు ఉందని చెప్పడం కష్టంతో కూడుకున్న విషయమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తమిళనాట సేతు సముద్రం ప్రాజెక్టుకు బీజేపీ నుంచి మద్దతు లభించడం కాస్త ప్రాధాన్యం సంతరించుకుంది. ఏది ఏమైనా తమిళనాడు అసెంబ్లీ నుంచి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపడంతో సేతు సముద్రం ప్రాజెక్టుపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. భారత్లోని తూర్పు పశ్చిమ తీరాల మధ్య ప్రయాణించాలంటే ప్రస్తుతం శ్రీలంక చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. దీంతో నౌకల ప్రయాణ సమయం పెరగడంతో పాటు అంతర్జాతీయ జలాల సమస్య కూడా ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలోనే సేతు సముద్రం ప్రాజెక్టు ముందుకొచ్చింది. ఇది భారత్ వైపు ప్రతిపాదిత షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్ట్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ పాక్ జలసంధిని కలుపుతూ సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మితమవుతోంది. ఈ షిప్పింగ్ కెనాల్ నిర్మాణం పూర్తయితే భారత్లోని తూర్పు పశ్చిమ తీరాల మధ్య దూరాభారం తగ్గడంతో పాటు సమయం కూడా కలిసి వస్తుంది. అంతేకాదు అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లకుండా భారత జలాల్లో నుంచే నౌకలు ప్రయాణించే వీలుంటుంది. సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే తమిళనాడు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని, అలాగే అది దేశాభివృద్ధి కూడా ఉపయోగపడుతుందని డిఎంకే వాదిస్తోంది. నిజానికి ఈ ప్రాజెక్టు కోసం అప్పటి డిఎంకే అధినేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఎక్కువగా ప్రయత్నించారు. అప్పట్లోనే తమిళనాడు ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వాజ్పేయి సర్కార్ సానుకూలంగా స్పందించింది. అయితే ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మన్మోహన్ ప్రభుత్వం సైతం ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తంగా 2,400 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించింది. కానీ సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మించడం ద్వారా రామసేతు దెబ్బతింటుందని హిందూ సంఘాలు పర్యావరణవేత్తలు అడ్డుకున్నారు. దీంతో వివాదం చెలరేగి సుప్రీంలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అనంతరం ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని 2007లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా సేతు సముద్రం ప్రాజెక్టు రెండోసారి నిలిచిపోయినట్టయింది. నిజానికి సేతు సముద్రం ప్రాజెక్టుకు 1860లోనే అప్పటి బ్రిటిష్ సర్కార్ బీజం వేసింది. ఇందుకోసం రామసేతు మార్గంలో కొంత భాగం తొలగించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే రామసేతుతో హిందువుల విశ్వాసాలు ముడిపడి ఉన్నాయి. ఫలితంగా ఆ నిర్మాణాన్ని కూల్చడానికి వీల్లేదంటూ ఆందోళన రేకెత్తడంతో ఆనాటి బ్రిటిష్ సర్కార్ వెనకడుగు వేసింది. సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నిర్మాణం జరిగితే మెరైన్ ఎకోసిస్టమ్ దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. అంతేకాదు రామసేతుపై డ్రెడ్జింగ్, బ్లాస్టింగ్ చేపట్టడం వల్ల సముద్రంలోని కోరల్ రీఫ్స్ దెబ్బతింటాయని చెబుతున్నారు. మరోవైపు రామసేతు రాముడు నిర్మించిందని, దీని ధ్వంసం చేయడం తమ మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుందని హిందువులు ఆగ్రహిస్తున్నారు. ఇక సేతు సముద్రం ప్రాజెక్టుతో పెద్దగా ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. దీనికయ్యే ఖర్చుతో పోలిస్తే లభించే ప్రయోజనాలు తక్కువేనని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సాంకేతికంగా కూడా ఎన్నో సమస్యలు వస్తాయనే వాదన ఉంది. రామసేతుపై కెనాల్ నిర్మించడం వల్ల పెద్ద అలలకు తట్టుకునే సామర్థ్యం ఉండదని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా మట్టితో పూడుకుపోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు సేతు సముద్రం ప్రాజెక్టు వల్ల భారత్కు రక్షణ పరంగా కూడా సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విదేశీ నౌకల ద్వారా శత్రువులు సులభంగా బంగాళాఖాతంలోకి చొచ్చుకొచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు సేతు సముద్రం ప్రాజెక్టును ముందు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రామసేతును జాతీయ సంపదగా ప్రకటించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం ధర్మాసనంలో వాదనలు జరిగాయి. ఫిబ్రవరి 1వ వారం వరకు స్పందన తెలియజేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈలోగానే తమిళనాడు ప్రభుత్వం సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణానికి ఏకగ్రీవ ఆమోదం తెలుపుతూ కేంద్రానికి తీర్మానం పంపడంతో మరోసారి కేంద్రం ఏం చెబుతుందోననే ఆసక్తి నెలకొంది.